అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేసిన తర్వాత సంబరాలు పాలాభిషేకాలు చేసుకోండి అంటూ వైకాపా ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు కడప జిల్లా వేంపల్లెలోని తన నివాసంలో తులసిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చేసింది పావలా భాగం, చేయాల్సింది ముప్పావలా భాగమని ఎద్దేవా చేశారు. పూర్తిగా న్యాయం చేయకముందే హంగామా పాలాభిషేకాలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన మొత్తం 3,945 కోట్లు కాగా ఇప్పటి వరకు చెల్లించిన మొత్తం 906 కోట్లని తెలిపారు. ఇంకా చెల్లించాల్సిన మొత్తం 3,039 కోట్లు ఉండగా ఏదో న్యాయం చేసినట్లు సంబరాలు ఎందుకు అని దుయ్యబట్టారు. అగ్రిగోల్డ్ బాధితులందరికీ సత్వరం న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తులసిరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైకాపా ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన సహాయం పావు భాగం, ఇంకా చేయాల్సిన సహాయం ముప్పావు భాగం. చేసింది పావు, చేయాల్సింది ముప్పావు. ఈ మాత్రం దానికి పాలాభిషేకాలు చేయడం అవసరమా? ఇంత బిల్డప్ అవసరమా? మొత్తం చెల్లించాల్సిన మొత్తం ఎంత? 3,945 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు చెల్లించింది ఎంత? 906 కోట్లు రూపాయలు. ఇంకా చెల్లించాల్సింది ఎంత? 3,039 కోట్ల రూపాయలు. మొత్తం బాధితులు ఎంతమంది? 19,43,121 మంది. ఇంతవరకు సహాయం పొందిన వారు ఎంతమంది? 10,40,000 మంది. ఇంకా సహాయం పొందాల్సిన వాళ్ళు ఎంతమంది? 9,03,121 మంది. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్ ఏమంటే, మిగతా వారికి ఇంతవరకు లబ్ధి పొందని వారికి కూడా వాళ్ళకు కూడా చెల్లించండి. ఆ బ్యాలెన్స్ అమౌంట్ 3,039 కోట్లుగా చెల్లించాలి, అది చెల్లించండి. దాని తర్వాత మీరు పాలాభిషేకాలు చేసుకున్నా ఓకే, బిల్డప్ చేసుకున్నా ఓకే, కానీ ఇప్పటి వరకు చేసింది మీరు పావు భాగమే, ఇంకా ముప్పావు భాగం చేయాలి. పోనీ అది కూడా ఏం మీరు ఉరికి ఇవ్వడం లేదు. వీళ్ళకు అడ్వాన్స్గా మీరు బాధ్యతలకు ఇస్తున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆస్తులు అమ్మి ఆ వచ్చిన డబ్బు మళ్ళీ మీరు తీసుకుంటారు, గవర్నమెంట్ తీసుకుంటుంది. కాబట్టి వీళ్ళకి ఇచ్చే సహాయం కూడా ఉరికి ఇచ్చే సహాయం కాదు. అయినప్పటికీ అడ్వాన్స్గా వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మీరు అందరికీ చెల్లించిన తర్వాత పాలాభిషేకాలు చేసుకుంటే సమంజసంగా ఉంటుంది. కాబట్టి మిగతా వారికి కూడా త్వరలో అందరికీ సహాయం చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.